కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చిన 10 రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై భారీ దాడులు జరిగాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నివాసంలో భేటీ అయిన టీడీపీ నేతలు తాజా ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి గత 10 రోజులుగా ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల తమ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు చోటు చేసుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో మంగళవారం మధ్యాహ్నం పార్టీ నేతలు సమావేశమై వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసిందని, ఒకసారి తాము గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచిందని, కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు దౌర్జన్యాలు జరగలేదని టీడీపీ అంటోంది. గత 10 రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరమని టీడీపీ ప్రకటన పేర్కొంది. శిలాఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదని, తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడ ఎలాంటి దాడులు దౌర్జన్యాలు జరిగినా వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలపాలని శ్రేణులకు సూచించింది. అన్ని విధాలా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపింది. పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని, రెచ్చగొట్టాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీకి కొత్త రూపు ఇవ్వడంపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై కొంత చర్చ జరిగింది. మంత్రివర్గం ఏర్పాటై ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడైన తర్వాత ఆయా అంశాలపై అవసరమైన పక్షంలో స్పందించాలని, ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ సమావేశం నిశ్చయించింది. ఎన్నికల ఫలితాలపై కొంత ఆత్మపరిశీలన జరిగింది. పట్టిసీమ ప్రాజెక్టు అవసరం కాదేమోనని నేను అపోహపడ్డాను, కానీ దానివల్లే కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలకు ఇప్పుడు సాగునీరు అందుతోంది. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. ఇలా మంచి ఫలితం చూపించిన చోట కూడా మనం ఓడిపోయాం. దీనికి కారణమేంటో అన్ని స్థాయిల్లో సమీక్షించుకోవడం అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలకు మొక్కాలని, రాజధాని జిల్లాలతో పోలిస్తే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నా ఆ జిల్లాలో 4 సీట్లు గెలిపించారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో కొంత విఫలమైనట్లు అనిపిస్తోందని, సంప్రదాయకంగా టీడీపీకి వెన్నెముకగా నిలిచే బీసీలు, దళితుల్లో మాదిగలు ఈసారి కొంత దూరమయ్యారని, ఆ లోపం సవరించుకోవాలని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బేద రవిచంద్ర యాదవ్ అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిరాగానే అనేక అంశాల్లో టీడీపీ పాలనపై వ్యతిరేక ప్రచారం నడుపుతోందని, అనుమాన బీజాలు నాటే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ ఆరోపించింది. ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించి వాస్తవాలు చెప్పకపోతే అవే నిజమని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఆనుకుని ఉన్న ప్రజావేదిక భవనాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో ఉంటున్నారు. ఆయన దానికి ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు నివాస భవనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రజావేదిక భవనాన్ని ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, దీనిని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ పంపాలని నిర్ణయించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్మించిన పార్టీ కార్యాలయం విశాలంగా ఉన్నందున పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యే వరకు దానిని వినియోగించుకోవడంపై ఆలోచన చేయాలని నిశ్చయించారు. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ జరిగిన నిర్ణయంపై కొంత చర్చ జరిగింది. రాజ్యాంగంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థలు, వాటి ఆస్తుల విభజన రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉండిపోవడం వల్ల వాటితో పాటు కలిపి భవనాల అప్పగింతపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు వివరించారు. ఇప్పుడు కేవలం ఆంధ్ర భవనాల అప్పగింతపై మాత్రమే నిర్ణయం జరిగిందని వార్తలు వస్తున్నాయని, ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో కలిసి గురువారం విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ వెళ్లే చంద్రబాబు గురువారం రాత్రి అక్కడి నుంచి బయలుదేరతారు. ఈ నెల 13న స్వదేశానికి తిరిగి వస్తారు.